నలభై సంవత్సరాలలో మరి ఈ విధంగా మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. తన 20వ సంవత్సరం ఏటనే చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి సుమారు 21 చిత్రాలలో నటించడం, సినిమా ఇండస్ట్రీలో అందరితోని కలివిడిగా పెద్ద చిన్న గౌరవించుకుంటూ ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీగా ఉండేటువంటి మరి యువకుడు మన మధ్యలో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. 82 నుంచి కూడా అతి సన్నిహితమైన సంబంధం. ఆ కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యునిగా గతంలో ఎదిగేది. దాంతో 40 ఏళ్ళ రాజకీయాల లోపల ఆ కుటుంబంతో నాకు అతి సన్నిహిత సంబంధం. హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అన్నదమ్ములందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కాంచి, తారక రత్న కాంచి అందరు కూడా బాగా సంబంధం. ఆ కుటుంబం పాప ఒక్కొక్కరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తారక రత్న బోడం ఒక తమ్ముళ్ళు లాంటి వాడు, ఆయన పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని, ముందుకు పోవాలి ఆ కుటుంబం అని, ఆ పిల్లలు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఇంత చిన్న వయసులోనే మనందరికీ కూడా దూరం అవటం ఆ కుటుంబానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మరి అది అంతా కూడా పోడ్చలేనటువంటి నష్టం. ఇట్స్ రియలీ వెరీ వెరీ షాకింగ్ అండ్ వెరీ సాడ్. ఇంత చిన్న వయసులో మన తరాకృత్న లేకపోవటం నిజంగా చాలా చాలా బాధగేస్తుంది. అండ్ ఐ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ హిమ్ వెన్ వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్. తను ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమతో అందరితో ఉంటాడని మేమందరం షేర్ చేసాము తన మెమరీస్. అండ్ ఈరోజు లేదంటే నిజంగా మా అందరికీ చాలా బాధగా ఉంది. మై కండోలెన్సెస్ టు హిస్ హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. అందరినీ బాబాయ్ బాబాయ్ అని పిలిచే తారక రత్న ఈరోజు మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరం. నటులుగా ఎదుగుతాం ఎదగపోవటం పక్కన పెడితే ఓ మంచి లీడర్ అయ్యేవాడు అనుకున్నాను. డెఫినెట్గా వాళ్ళ తాతగారి అంశను తన మాటల్లో చూశాను నేను. చాలా సందర్భాల్లో చాలా మంచి మిత్రుడు నాకు. వారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ. తారక రత్న గారు చనిపోవటం చాలా బాధాకరం. చిన్న వయసులో చాలా మంచి వ్యక్తి, ఇండస్ట్రీకి తీరని లోటు, ఎక్కడ కనిపించిన అన్న అన్న అని చిన్న పెద్ద అని లేకుండా కూడా చాలా ఆప్యాయంగా పలకరించేవారు ఆయన. మోస్ట్ షాకింగ్ అని చెప్పాలి. విషయం తెలిసిన దగ్గర నుంచి లాస్ట్ 25 డేస్గా ప్రే చేస్తూనే ఉన్నాం మళ్ళీ మన మధ్యకు రావాలని, బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ విత్ అస్. అండ్ పర్సనల్గా కూడా 2-3 సార్లు కలిసాను ఆయన్ని. చాలా మంచి మనిషి, వెరీ నైస్ జెంటిల్మెన్. సో నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే బాలయ్యబాబు గారు కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడారు, తారకరత్న గారికి సినిమాలో మంచి వేషం ఇవ్వాలని, మంచి క్యారెక్టర్ ఏదైనా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అంతా అనుకున్న లోపించడానికి ఇలా జరిగింది. సో తారకరత్న గారు, వి మిస్ యూ లాట్ సార్, అండ్ థ్యాంక్ యూ. ఇంత చిన్న ఏజ్లో మన నుంచి దూరం అయినందుకు చాలా బాధగా ఉంది. అలాగే నందమూరి కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి ఆ దేవుడు ఎంతో శక్తి ఇచ్చి వాళ్ళని నార్మల్గా చేయాలని భగవంతుని కోరుకుంటూ. ఒక ఏజెంట్ ఉంటుంది కదండి, భగవంతుడు చాలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు అతన్ని. ఆ అమ్మాయి బాధ చూస్తుంటే నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఇంత పెద్ద షాక్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని నా సోదరుడి ఆత్మ సద్గతి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత లాస్ ఉన్నా, నాకు ఐ లాస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇద్దరం ఒకే స్కూల్, భారతీయ విద్యాభవన్లోనే చదువుకున్నాం. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎంతో అందరితో ఎంతో మర్యాదగా, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇండస్ట్రీకే కాదు, వాళ్ళ ఫ్యామిలీకే కాదు, నాకు పర్సనల్గా ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయాను నేను. దిస్ ఇస్ గాన్ టూ సూన్ అండ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ.
అంతా ఎప్పుడు పాజిటివ్గానే ఉండేవాడు. అందరికీ చాలా మిత్రుడు. ప్రతి వాళ్ళ ఒక్కరిని ఒక పేర్లతో కాకుండా ఒక ఆప్యాయంగా అన్నయ్య అంటూ, అలాగే కొంతమందిని బాబాయ్ అంటూ, అలాగే మావయ్య అంటూ, ఇలాగ అందరినీ పిలుచుకుంటూ ఉండేవాడు. ఒక గొప్ప సోదరుణ్ణి మేము కోల్పోయాం. ఆ లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఆప్యాయంగా బాబాయ్ అంటూ పలకరించే తారక్, ఎటువంటి భేషాజాలు లేకుండా డౌన్ టు ఎర్త్గా ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఇలాంటి మరణం సంభవించడం అనేది చాలా బాధాకరం. ఇంత చిన్న వయసులో మనసులో ఏముండదు, బోడాగా ఉంటాడు. మేమిద్దరం కలిసి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ప్రచారంలో కూడా చాలాసార్లు కలిసాం, మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీకి ఓ పక్క సంతోషాలు చూపిస్తూ శాడ్ ఈ రకంగా మనుషులను తీసుకెళ్ళటం అనేది చాలా బాధాకరం. మా నందమూరి వంశం ఒక కెరటం నేల రాలింది ఈరోజు. ఈరోజు ఈ జనవాహిని అంతా చూస్తూ ఉంటే మీకే అర్థమవుద్ది నందమూరి వంశం అంటే ఏమిటో, వాళ్ళ అభిమానులు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా శోక సముద్రంలో ఉన్నారో. ఏదేమైనప్పటికీ ఇంకా ఎన్నో 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 ఎత్తులు ఎదగాల్సిన ఒక కెరటం నేల కొరిగింది. ఆ కుటుంబానికి మా ప్రగాఢ